తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్కి ఆయన కుటుంబానికి చెందినటువంటి కంపెనీకి వైకాపా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే చిత్తూరు జిల్లాలో అమర రాజా కేటాయించినటువంటి భూమిలో సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కంపెనీకి ప్రభుత్వం కేటాయించినటువంటి నాలుగు వందల ఎనభై ఏడు ఎకరాల్లో రెండు వందల యాభై మూడు ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా రీసెంట్గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు అమరరాజా ఇన్ఫ్రాట్రిక్ నుంచి భూములు వెనక్కి తీసుకునేందుకు ఐఐసికి పరిశ్రమల శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది రెండు వేల పదిలో చిత్తూరు జిల్లా ఎడమర్రి మండలం కొత్తపల్లిలో డిజిటల్ వరల్డ్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాల భూమిని అమర్ ఇన్ఫ్రాటిక్కి ప్రభుత్వం కేటాయించింది పదేళ్లు దాటిన నిబంధనల ప్రకారం ఉద్యోగాల కల్పన సంస్థ విస్తరణ లేకపోవడంతో రెండు వందల యాభై మూడు ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్టు జీవోలో ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఆ సంస్థకి కేటాయించినటువంటి భూ కేటాయింపు ఒప్పందంలో భాగంగా రెండేళ్లలో ఆ భూమును ఉపయోగించుకోవాలి కానీ సజ్జ ఏర్పాటై పదేళ్లైన రెండు వందల ఇరవై తొమ్మిది ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అమర రాజా ఇన్ఫ్రాట్రాక్ ఉపయోగించుకొని అరవై కోట్లకు పైగా విలువైనటువంటి రెండు వందల యాభై మూడు ఎకరాల భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది తక్షణమే ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ వ్యవహారాన్ని గల్లజేయదు చాలా సీరియస్ గా తెలుసుకున్నట్టు తెలుస్తుంది ఈ విషయంలో ఆయన ఒక సుప్రీంకోర్టులోని టాప్ లాయర్ ని దించబోతున్నారని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులోను సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం మీద ఆయన ఎక్కబోతున్నారని తెలుస్తోంది నిబంధనలకు విరుద్ధంగా తాము ఎక్కడా వెళ్లలేదనేది అమర వారి గల్లా జయదేవ్ యొక్క వాదన ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి పక్కా ప్రూఫ్స్ తోనే గల్లా జయదేవ్ ఏపీ హైకోర్టుకి ఎక్కబోతున్నారని త్వరలోనే దీని మీద ఇంట్రెస్టింగ్ వాదన జరగబోతుందని తెలుస్తోంది